పిల్లలు స్కూల్ నుండి వస్తూ ఉండగా దారిలో జోగమ్మ కనిపిస్తుంది అక్కడికి పిల్లలు వెళ్తారు జోగమ్మ ఎవరికో జాతకం చెప్పి పంపిస్తుంది వాళ్ళు ఈ అమ్మ చెప్పిందంటే నిజమే అవుతుంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అంతలో అక్కి వాళ్ళ మాటలు విని మనం కూడా మన నాన్న గురించి అడుగుదామని అంటూ పువ్వులు తీసుకుని జోగమ్మ దగ్గరికి వచ్చి దేవతకు సమర్పిస్తారు అప్పుడు జోగమ్మకు అంతా నుదుటిపైన జరిగిన విషయాలన్నీ తెలుస్తాయి ఒక్కసారిగా కళ్ళు తెరిచి పిల్లల్ని చూస్తుంది ఇక అక్కి మా ప్రాబ్లం ఏంటి అంటే అని అనగానే తండ్రి ప్రేమ కోసం తల్లడిల్లుతున్నారు మీ నాన్న జాడ తెలుసుకోవాలనే మీ తపన అని అంటే అభి అక్కి షాక్ అవుతారు మరి మా నాన్న ఎక్కడున్నారు చెప్పండమ్మా అని అభి అంటే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మీ రక్త సంబంధమే మీ బంధువులను పరిచయం చేస్తుంది అని జోగమ్మ అంటూ ఉండగా అయితే మా నాన్న కనిపిస్తారా అని అక్కి అడుగుతుంది నిజం మీరే కనుగొంటారు అమ్మ ఆజ్ఞ జరిగింది మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని జోగమ్మ పిల్లలకు బొట్టు పెట్టి ఆశీర్వదించి పంపిస్తుంది జోగమ్మ నుదుట మీద అను వాళ్ళ నాన్న సుబ్బు అయ్యప్ప మాలలో కనిపిస్తాడు అయ్యప్ప జరగాల్సిన జగన్నాటకం నీవంతే అని జోగమ్మ అంటుంది దారిలో సుబ్బు కళ్ళు తిరిగి పడిపోతాడు వెంటనే అక్కి చూసి తాతయ్య తాతయ్య ఏమైంది లేవండి అని వాటర్ తాగిస్తారు సుబ్బు చాలా థ్యాంక్స్ అమ్మ అని అంటే ఏమైంది తాతయ్య అని పిల్లలు అడుగుతారు మాలలో ఉన్నాను కదా ఉపవాసం ఉన్నాను అంతే అని సుబ్బు అంటాడు ఇంటి వరకు తోడుగా వస్తామని పిల్లలు సుబ్బును వెంట పెట్టుకుని సుబ్బు ఇంటికి వెళ్తారు అక్కడ పద్దు ఈ పిల్లకాయలు ఎవరు అని సుబ్బుతో అంటే దారిలో జరిగిందంతా పద్దుకు పిల్లలు చెప్తారు అయ్యో ఏ తల్లి కన్న బిడ్డలో మా స్వామికి సహాయం చేశారు చాలా థ్యాంక్స్ అని పద్దు అంటుంది ఒకరికి హెల్ప్ చేయడం చాలా మంచిది అని మా అమ్మ చెప్పింది అందుకే చేశామని అభి అంటాడు వాళ్ళ మాటలకి ఏం స్వామి మన అమ్మి కూడా ఇలాగే చేసేది కదా అని పద్దు అంటే అవును అని సుబ్బు అంటాడు ఇక పిల్లలు కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటారు అను ఫోటో గోడకు ఎదురుగా కనబడుతూ ఉంటుంది అంతలో పద్దు సున్నుండలు పిల్లలకి ఇస్తుంది నాకు ఇంకా కావాలి సున్నుండలు నాకు చాలా ఇష్టమని అక్కి అంటుంది పద్దు అనుని గుర్తు చేసుకుంటుంది నిన్ను చూస్తుంటే అచ్చమ్మ బుజ్జమ్మని చూసినట్టే ఉంది అని సుబ్బు అంటాడు అవే కళ్ళు అదే ముక్కు అని అంటే మీ అమ్మాయి అచ్చం నాలా ఉందా అదేం కాదు నన్ను అంతా మా అమ్మలా ఉన్నావు అని అంటారు మరి మీ అమ్మాయిలా ఎలా ఉంటాను అని అక్కి అంటుంది అయితే మీ అమ్మ మా అమ్మిలా ఉంటుందేమో అని పద్దు నవ్వుతూ అంటుంది ఓ అలాగా అయితే మీ అమ్మాయి ఫోటో చూపించండి మా అమ్మలా ఉందో లేదో చెప్తాను అని అక్కి అంటే అదిగో మా అమ్మి అని అను ఫోటోను చూపిస్తుంది అభి అక్కి అను ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ మా బుజ్జమ్మ అనురాధ మా ఒక్కగానొక్క కూతురు అని సుబ్బు అంటాడు ఇక అభి అను చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు మన గురించి ఎవరు అడిగినా నా ఫోటోలు చూసినా సరే ఎవ్వరికి ఏం చెప్పవద్దు ఏం తెలియనట్టే ఉండాలి ఇది మన క్షేమం కోసమే చెబుతున్నాను అర్థం చేసుకోండి అని అను పిల్లలతో ప్రామిస్ చేయించుకుంటుంది అలా అను మాటలు గుర్తుకు వస్తాయి ఇక అక్కి తను మా అమ్మ అని అనే లోపే అభి అక్కి చెవిలో అమ్మకు ప్రామిస్ చేశాం కదా చెప్పొద్దు అని అంటూ తను మా అమ్మలానే ఉంది అని అభి సుబ్బుతో అంటాడు ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉంది అని అక్కి అడుగుతుంది సుబ్బు పద్దు చాలా బాధపడతారు అంతా బాగుంటే మా కళ్ళ ముందే పిల్లలతో కలిసి మా దగ్గరే ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడుందో అని సుబ్బు అంటూ ఏడుస్తాడు మన బాధ వాళ్ళకి ఏమర్థమవుతుంది అని పద్దు అంటే మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారా మీరు కూడా వాళ్ళని ఎప్పుడూ చూడలేదా ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలియదా అని బాధగా అక్కి అంటుంది అక్కీ అభి కూడా చాలా బాధపడతారు తెలియదు ఎవరు లేని వాళ్ళుగా ఒంటరిగా ఇలా బతుకుతున్నాం అని ఏడుస్తూ పద్దు అంటుంది అక్కీ అభి కూడా చాలా బాధపడతారు ఈ పిల్లల్ని చూస్తే మన అమ్మి పిల్లలు కూడా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అని పద్దు బాధపడుతూ సుబ్బుతో అంటుంది అక్కీ అభి చెవిలో అన్నయ్య వీళ్ళు మనకి అమ్మమ్మ తాతయ్య అవుతారు అని అంటే అవును అక్కి అని అభి అంటాడు అయితే వీళ్ళ దగ్గర నాన్న ఫోటో కూడా ఉంటుందేమో అని అంటుంది మీ అమ్మాయి ఫోటోలు ఇంకా ఉన్నాయా అని అక్కి అంటే బోలెడన్నీ ఉన్నాయి మీకు చూపిస్తాను ఉండండి అని పద్దు లోపలి నుంచి అను ఆర్యల పెళ్లి ఫోటోలు ఆల్బమ్ తీసుకొని వచ్చి చూపిస్తుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్